ఈరోజు నేరేడు పండు కుల్ఫీ తయారు చేసుకుందాం. ముందుగా నేరేడు పండులో విత్తనాలు తీసేసుకొని కుల్ఫీ తయారు చేసుకుందాము. విత్తనాలు అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. అందులో పంచదార వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వాటర్ వేసుకోవాలి. హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేసుకున్నాము. ఇప్పుడు అందులో నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని కుల్ఫీ మేకర్లోకి వేసుకోవాలి. కుల్ఫీ మేకర్లో వేసేసుకున్నాము. ఇప్పుడు మూతలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుల్ఫీ మేకర్ని 8 గంటల సేపు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఎనిమిది గంటల తర్వాత కుల్ఫీలు రెడీ అయినాయి. ఇప్పుడు ఇవి చల్లనీళ్ళలో పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు చల్లనీళ్ళలో పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్లో నుంచి బయటకు తీసుకోవాలి. మూతలు తీసేసుకోవాలి. ఎంతో రుచికరమైన నేరేడు పండు కుల్ఫీ రెడీ. ఈ కుల్ఫీ చాలా బాగుంది. ఇలాంటిది మీరు సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయాలి. చాలా బాగున్నాయి.